సుప్రీం ది హిందూ వరల్డ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్స్ ముందుగా రావడానికి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి మతోన్మాదులకు దూరంగా ఉండండి సురక్షితంగా ఉండండి అఖండ భారత సనాతన ధర్మ వారసులందరికీ నమస్కారం అయ్యా నమస్తే నేను మీ వీర రాఘవరెడ్డిని అంబేద్కర్ గారు రాసినటువంటి రాముని రాముని కృష్ణుని రహస్యాలు ది రీడిల్ ఆఫ్ రామ అండ్ కృష్ణ పుస్తకంలో ఐదో పేజీ వరకు మాట్లాడుకున్నామండి మనం పార్ట్ ఇప్పుడు పదమూడో పేజీ దాకా ఆయన ఏం చెప్తున్నారో మనం ఒకసారి చూద్దాము ఈ ప్రధానంగా ఈయన చెప్పేది ఐదో పేజీ నుంచి ఆరో పేజీ నుంచి పదమూడో పేజీ దాకా ఏమంటారంటే రాముడి యొక్క క్యారెక్టర్ని మనం విశ్లేషించడానికి ప్రధానంగా వాలుని వాలిని చెట్టు చాటు నుంచి చంపిన తీరు సీతాదేవిని ఈ ప్రజలు నింది నిందించారు అన్న పేరుతో నిండు గర్భిణిని అడవిలోకి నెట్టివేయటం అనే రెండు అంశాలు ఆయన తీసుకున్నారండి పైన కథ అంతా చెప్తూ దీనిని బట్టి తెలిసేది ఏమిటంటే మూర్ఖుని కంటే తక్కువ ఏమీ కాని విధంగా ప్రవర్తించిన రాముని దగ్గరకు తిరిగి వెళ్ళటం కంటే మరణించడమే మేలని సీత భావించింది మూర్ఖుని కంటే తక్కువ ఏమీ కాని విధంగా ప్రవర్తించిన రాముని దగ్గరకు తిరిగి వెళ్ళటం కంటే మరణించడమే మేలని సీత భావించింది ఇది సీత గాధ దేవుడైన రాముడు చేసిన నేరమును మహారాజు అయిన రాముని ప్రవర్తన ఎలా ఉండేదో తెలియజేయడానికి కొన్ని విషయాలు వెలుగులోకి తెస్తాను రాముణ్ణి ఒక ఆదర్శ ప్రాయుడైన రాజుగా అభివర్ణిస్తారు ఆ అభిప్రాయం ఏవైనా వాస్తవాల ఆధారంతో ఏర్పరచుకున్నదైనా నిజం చెప్పాలంటే రాముడు ఎప్పుడూ రాజ్యపాలన చేయలేదు నామమాత్రానికే ఆ రాజు ఆయన రాజు సరే ఇలాంటివి చెప్తున్నారు చెప్తున్నారనుకోండి ఆయన ప్రధానంగా చెప్పేది ఏమిటంటే సీతాదేవి రాముణ్ణి మూర్ఖుడు అనుకుని ఆయన దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడక భూమిలోకి వెళ్ళిపోయింది వాలిని చెట్టు చాటు నుంచి చంపాడు రాముడు ఆ సీతాదేవిని ఏమో ఎవరో నిందేశారని చెప్పేసి వదిలించుకున్నాడు ఒక రకంగా రాముడు పిరికివాడు ఏమాత్రము ధైర్యము లేనివాడు అని చెప్పుకుంటూ వచ్చారండి ఆయన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అయితే పాపం ఆయన మర్చిపోయిన విషయం ఏమిటంటే అండి ఎవరైతే రావణాసురుడు సీతాదేవిని ఎత్తుకుని వెళ్ళాడో ఆ ఎత్తుకెళ్ళిన సందర్భంలో రాముడు ఇంటి దగ్గర ఉంటే రాముడు ఇంటి దగ్గర ఉంటే ఆయనకి ఆ సీతాదేవిని తీసుకెళ్లే శక్తి సరిపోదనా ఆ రాముణ్ణి మాయ చేసి బయటికి రప్పించి లక్ష్మణుడు ఉంటే కూడా ఎదుర్కోవడం కష్టమైపోతుందని పిరికి పంద కింద సీతాదేవిని ఎత్తుకెళ్ళిన రావణాసురుడిలో ఏ లోపాలు కనిపించలేదండి ఈ బిఆర్ అంబేద్కర్ గారికి దొంగతనంగా ఎత్తుకెళ్ళిన ఎత్తుకెళ్ళినటువంటి రామ రావణాసురుడిలో ఎలాంటి లోపం కనిపించలేదండి ఆయనకి ఇంకా చెట్టు చాటు నుంచి వాలిని చంపటం అయితే దానికంటే ముందు శ్రీరామచంద్రుడు రెండు రెండు పరీక్షలు ఎదుర్కొన్నాడండి ఆయన ఒకటి ఈ సుగ్రీవుని హనుమంతుడి ద్వారా కలుసుకున్నప్పుడు ఈయనకి సైన్యం కావాలి భార్యను వెతుక్కోవాలి మరి ఏ రామచంద్రుడి యొక్క పాదుకలు అక్కడ సింహాసనాన్ని పరిపాలిస్తున్నాయో భరతుణ్ణి అడిగితే మరి ఆయన సైన్యం అండి భరతుడు రాముడికి కాదు నేను వనవాసం వచ్చాను నేను ఆ భరతుడు నా మీద ఉన్న భక్తితో నా పాదుకులు పెట్టుకుని ఆ పాదుకులే నేనని భావించి పరిపాలన చేస్తున్న భరతుణ్ణి మళ్ళీ ఇప్పుడు నేను సైన్యం అడిగితే అది పద్ధతి కాదు కదా అని ఆ ధర్మం తెలిసిన ఆ ప్రభువుకి ఆ వానరుల్ని కూడా సైన్యంగా చేసుకుని రావణుని రావణుని సంహరించాలి అనేటువంటి ఏ విధిరాతక తలొగ్గి ఆయన చేసిన ప్రయత్నము అర్థం చేసుకోవాలనేటువంటి ఆ స్థితి కాసేపు మనం పక్కన పెడితేనండి ఎవరైతే విశ్వామిత్రుడు కానీ వశిష్ఠుల వల్ల కానీ రాముడి మీద ఎలాంటి సందేహం లేదండి వాళ్ళకి సాక్షాత్తు రాముడు ఎవరంటే శ్రీ మహావిష్ణువు యొక్క అవతారం అని ఈ దశరథ మహారాజు నేను వస్తానయ్యా నా కొడుకు చిన్నోడు అతను చంపలేడు రాక్షసులని అంటే నీ వల్ల కాదయ్యా నీ కొడుకు వల్లే అవుతుంది అని చెప్పేసి విశ్వామిత్రుడే ఎలాంటి పరీక్ష పెట్టకుండా ఆయన యాగాన్ని రక్షించడం కోసం తీసుకెళ్ళాడండి పదహారు సంవత్సరాల బాలుని తీసుకెళ్ళాడండి ఆయన ఎవరు విశ్వామిత్రుడు ఎలాంటి పరీక్ష పెట్టలేదు ఆ విశ్వామిత్రుడు నమ్మేడండి ఈయనే శ్రీహరి ఈయనే శ్రీ మహావిష్ణువే ఈ రూపంగా పుట్టాడని ఎలా నమ్మేడండి విశ్వామిత్రుడు యోగ వాసిష్టంలో చిన్నప్పుడు పెద్దలు చెబుతుంటే విన్నాను నేను ఆ రాముడికి ఎలాంటి కారణం లేకుండా అకారణంగా పుట్టినటువంటి వైరాగ్యం ఏ వాటములోనూ లేకపోతే అనారోగ్యంలోనో పుట్టిన వైరాగ్యం కాదది స్వతహాగా ఉన్నటువంటి ఆ వైరాగ్యం ఈ హరికే ఉంటుంది సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువే ఇతను ఆ హరే ఈ రాముడు అని వాళ్ళు భావించారు కాబట్టి అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఇప్పుడు దాకా కూడా హరే రామ హరే రామ హరే రామ అని పూర్వీకులు అంటారండి తర్వాత యుగంలో వచ్చిన కృష్ణుని కూడా భగవద్గీతలో ఈ భగవద్గీత బోధించడానికంటే ముందు భీష్ముడు ద్రోణుడు లాంటి వాళ్ళు కూడా గుర్తించి సాక్షాత్ ఆ శ్రీ మహావిష్ణువే రాముడు ఆ రాముడే శ్రీకృష్ణుడు అని అక్కడ శ్రీకృష్ణుడు యొక్క తత్వాన్ని ఆయన ప్రవర్తనని భగవద్గీత బోధించడానికంటే ముందే వాళ్ళు లోకానికి తెలియజెప్పే ప్రయత్నం చేసినా దుర్యోధన దుర్యోధనుడు కర్ణుడు వాళ్ళు అలాగే నమ్మలేదు అనుకోండి ఏది ఏమైనా కూడా ఆ శ్రీరామచంద్రమూర్తిలో హరిని చూసినటువంటి ఈ త్యాగరాజు దగ్గర నుంచి ఆ విశ్వామిత్రుడు వశిష్ఠుల వారి వరకు ఎలాంటి అభిప్రాయాలు వెలుపుసినప్పటికీ కూడా విశ్వామిత్రుడే నమ్మి నన్ను తీసుకుని ఇచ్చాడే ఈ తాటకిని చంపగలుగుతాము మారీచుని చంపగలుగుతాము యాగాన్ని రక్షించగలుగుతాము ఎలాంటి పరీక్ష పెట్టకుండా మరి ఈరోజు వా వాలిని నేను చంపగలనా లేదా అనేటువంటి ఒక పరీక్ష పెట్టారండి సుగ్రీవుడు శ్రీరాముడికి ఈ ఏడు చెట్లని మీరు కొట్టగలరా నేను కొట్టగలను అంటే వాళ్ళు నమ్మరు కదండి మళ్ళీ బాణం తీసి ఆయన కొట్టి నిరూపించాడు ఈ దుందిబి కలేబరాన్ని అని మీరు అంత యోజనాల దూరం ఇసిరేయగలరా ఇసిరేసినా కూడా మళ్ళీ నమ్మకం లేదు అయినా చంపగలడం లేదని చెట్టు చాటును మాత్రమే మీరు ఉండి బాణం వేయండి అనేటువంటి ఆ సుగ్రీవుడి చేసినటువంటి ఆ పథకాన్ని రాముడు ఆమలు పరిచినప్పటికీ కూడా శ్రీకృష్ణుడి అవతారంలో మళ్ళీ రామచంద్రుడే శ్రీకృష్ణుడిగా పుట్టినప్పుడు ఒక కిరాతుడి చేతిలో ఆ బాణానికి గు బాణ బాణ ఘాతానికి ఆ యొక్క బొటనవేలు బొటనవేలు గాయమై ఆయన ప్రాణం వదిలేసిన సందర్భం మళ్ళీ మనం భాగవతంలో విన్నాం అనుకోండి పెద్దల ద్వారా విన్నాం మనం అలాంటి అవతార పురుషుడైన రాముడే కర్మక అతీతుడు కాదు మేము ఎన్ని జన్మలు ఎత్తినా కర్మ కర్మ మాకు అంటుకోకపోయినా ఆ కర్మను మేము కూడా ధరించాల్సిందే భరించాల్సిందే అని కృష్ణావతారంలో ఆయన రుజువు చేసేడండి ఈ రెండు అవతారాలని చూసినటువంటి మన ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏమైతే ఈ పుస్తకం రాశారు ఈ పుస్తకం రాయటానికంటే ముందు త్యాగరాజ్ కీర్తనలు ఉన్నాయండి త్యాగరాజ్ కీర్తనల కంటే ముందు అన్నమయ్య కీర్తనలు ఉన్నాయండి వీళ్ళు చతుర్వేదాలు చదువుకున్న తర్వాత వేదాలు ఏ వేదాలైతే శ్రీరామచంద్రమూర్తిని వర్ణించడానికి కూడా ఆ శ్రీహరి యొక్క రూపాన్ని మనకు ఆవిష్కరించడానికి కూడా శక్తి సరిపోక ఆ రామచంద్ర ప్రభువుని వెతుకుతున్నాయో ఆ రామచంద్రుడు ఎవరికీ రావణాసురుడికి లొంగడు కాలానికి లొంగడు యమదండానికి లొంగడు భార్యకి లొంగడు తనకు తానే లొంగన అలాంటి రా రామచంద్ర ప్రభువును కూడా రామ రామ అనే తొంభై ఆరు కోట్ల రామనామ జపంతో వశం చేసుకున్నాడండి అయ్యా త్యాగరాజు గారు పంచరత్నాల్లో మూడో పంచరత్నం అయినటువంటి సమయానికి తగు మాటలాడని సాధించని ఆ కీర్తనలో ఆ చివరి చరణంలో శ్రీరామచంద్రుడు ఈయంతో త్యాగరాజుతో దర్శనం ఇచ్చినప్పుడు ఏమి మాట్లాడాడు అయినప్పుడు ఆ కీర్తనలో ఉందండి ఆ యోగ వాసిష్టంలో రాముడు పలికిన పలుకులకి భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన తత్వానికి త్యాగరాజు గారు నాకు రాముడు ఈ మాటలు చెప్పాడన్న మాటలకి సరి సరిపోతుందండి సరి సమానంగా ఉంటుంది అయితే అబద్ధం చెప్తే ఏ వీర రాఘోరెడ్డు చెప్పాలండి పబ్బం గడుపుకోవడానికి త్యాగరాజుకి అబద్ధం చెప్పే అవసరం ఏముందండి త్యాగరాజు గారికి ఇంటింటా తిరిగి రామ రామని అడుక్కు తినేట ఆ త్యాగరాజు గారికి అబద్ధం చెప్పి రాముడు నాతో ఇట్లా చెప్పాడు సద్భక్తుల నడతలు ఇట్లనే అమరికగా నా పూజ గుని అలుగవద్దని విముకులతో చేరవద్దని వెతగలిగిన తాడుకోమని కష్టం వస్తే ఓడ్చుకోమని అడేటండి మరి అన్ని కష్టాలకే అన్ని కష్టాలకే ఓర్చుకున్న శ్రీరామచంద్రుడు కష్టం వస్తే ఓడ్చుకోమనకపోతే కష్టం వస్తే గొడవ పెట్టుకొని అంటాడండి ఆయన అందుకని త్యాగరాజు గారు చెప్పిన మాటలో ఎలాంటి అనుమానం పెట్టుకోవాల్సిన అవసరం లేదని శూద్రుణ్ణయిన నేను ఈ పెద్ద చదువులు ఏమీ లేని నాకే అర్థమైతే మహాజ్ఞానులు మీరు అర్థం చేసుకోలేరే చెప్పండి మీరు అయ్యా ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి రావణాసురుడిలో ఎలాంటి లోపాలు కనిపించలేదు ఆ సీతని పిరికి పంద చర్య కింద పిరికితనంతో రాముడు లేని సమయంలో ఎత్తుకెళ్ళినటువంటి ఆ రావణాసురుడిలో లోపాలు మానేసి ఒక చాకలి శూద్రుడు నింద వేస్తే అదే ఇప్పుడు ప్రభువులు అనుకోండి ఇప్పుడు వెంటనే తలదేసి పక్కన పెడతారండి కోట గుమ్మనికి వేలదీస్తారు నా భార్య మీద నింద అలాంటి నింద వేస్తే ఒక ఇద్దరిని చంపేస్తే మిగతా వాళ్ళు భయపడతారు ఆ పనాయం చేయలేదని తన భార్యని త్యాగం చేయటానికి ఆయన ఇన్ని బాధలు పడ్డాడు ఆ సీతాదేవి ఇన్ని బాధలు పడ్డారు పడ్డారు ఇప్పటికీ వాళ్ళని ఆదర్శ దంపతుల కింద ఈ అంబేద్కర్ గారు లాంటి వాళ్ళకి ఇష్టం లేకపోయినా త్యాగరాజు గారు లాంటి భక్తులు ఇప్పటికి రామ సీత సీతమ్మ మాయమ్మ శ్రీరాముడు మా తండ్రి అని ఇంక పాటలు ఆ కీర్తనలు రసిస్తూనే ఉన్నారండి అయ్యా అందుకని ఎవరేం చెప్పినా ఆయనకున్నటువంటి ఆ రామచంద్ర ప్రభు కీర్తికి వచ్చిన కొదవేమీ లేదు కానీ ఇక మిగతా విశ్లేషణ పదమూడో పేజీ దాకా ఈరోజు మనం చెప్పుకున్నాము మిగతా విశ్లేషణ మళ్ళీ ఇంకో భాగంలో మళ్ళీ చెప్పుకుందామయ్యా నేను మీ వీర రాఘవరెడ్డిని ఆంధ్రుణ్ణి మహిపాలగోత్రం కాశ్యప సూద్ర ప్రవర కలిగిన వాణ్ణి నమస్తే